ప్రస్తుతం మనం ధర్మ తిరిగి రాకుండా ఆపడం గురించి మాట్లాడదాం. ఏ కారణాల వల్లో కానీ తనే రాకుండా ఉన్నాడు కదా, ఒకవేళ అసలు రాడేమో చూద్దాం. ఈలోగా నువ్వు వాడి కోసం వెతుకుతూ ఉండు, ఎక్కడున్నాడో లొకేట్ చేయి, దొరికితే ఏం చేయగలమో చూద్దాం. మంచిది సార్, థ్యాంక్ యూ. ఎవరైనా దగ్గరున్నంత వరకు అర్థం కాదు, కానీ కొద్ది రోజులు కనిపించకపోతే వాళ్ళంటే ఎంత ఇష్టమో బాగా తెలుస్తుంది కదనయ్య. ఐశ్వర్య గురించి మాట్లాడుతున్నావా? అవునన్నయ్య, చాలా గుర్తొస్తోంది. షీఈ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఏ ప్రాబ్లం ఉన్నా తనతో మాట్లాడేవాణ్ణి. ఐ మిస్ హర్ సో మచ్. చాలా చూడాలని ఉంది, ఇంకెప్పుడు తనని కలవలేం కదన్నయ్య. దానికి జవాబు నాకు తెలుసు. అది కాదన్నయ్య, ఒకసారి కలిస్తే ఏమవుతుంది? మనం ఇక్కడున్నామని తెలిసిపోతుంది. ఎవరికి చెప్పొద్దని చెప్దాం? మనం చెప్తాం, తను వినాలి కదా. నువ్వెంత మంచి ఫ్రెండో, కీర్తన కూడా అంతే మంచి ఫ్రెండ్. కీర్తనకి చెప్పకుండా ఉండదు. పోనీ, ఫోన్లో మాట్లాడితే ఎందుకంత రిస్క్ దయ్యా? కనీసం తన మాటలైనా విందామని. వద్దు. అవును, మన కోసం ధర్మన్నయ్య సెల్వన్నను దూరం చేసుకున్నాడు. మనం మన ఫ్రెండ్స్కి దూరంగా ఉండలేమా? ఉందాం. బట్ ఐ మిస్ హర్ సో మచ్. అదిగో ఆడ ఉండాది కీర్తనా. హలో ఐశ్వర్య. హాయ్. అట్లా ఎప్పుడు ఏడుస్తూ కూర్చోక కీర్తనా. చూసేవాళ్ళంతా ఇది లంక, మేమంతా రాక్షసులము. నీ వేద అశాఖవరంలో సీతాని అర్థం చేసుకుంటారు. కొంచెం నవ్వుతూ ఉండ. నీ పరిస్థితిని ఎంత కరెక్ట్గా డిస్క్రైబ్ చేసిందో రాక్షసి. ఎలా ఉన్నావు? ధర్మ అసలు కాంటాక్ట్ చేయలేదు కదా? లేదు. ఏమైందో, ఎందుకు తిరిగి రావట్లేదో అర్థం కావట్లేదు. ఇంకెప్పటికీ రాడా? చా, రాకుండా ఎందుకుంటాడు? ఐ విల్ కమ్ బ్యాక్. అంతవరకు నువ్వు ఆర్కే గారి దగ్గర నా దగ్గర ఉండు కీర్తన, ప్లీజ్.
ఈ రాక్షసుల మధ్య నువ్వు ఒంటరిగా ఉన్నందుకు నాకెంత భయంగా ఉందో నీకు తెలియదు. మామీ రాక్షసే, ధర్మా తిరిగి రావడం తనకిష్టం లేదు. సెల్వాగారి ముందు తనకిష్టమే అన్నట్టు నటిస్తోంది, కానీ తనకిష్టం లేదు. ఇన్ని రోజులు ధర్మ రాకపోతే ధర్మ ప్రాణాలతో లేడని ఏదేదో అంటుంది, నన్ను చాలా బాధ పెడుతోంది. కానీ సెల్వగారు అలా కాదు ఐశ్వర్య, నేను ఆయన గురించి చాలా పొరపాటు పడ్డాననిపిస్తోంది. ఆయన ఆయన రాక్షసుల్లా కనిపిస్తారే కానీ నిజానికి మంచివారులా అనిపిస్తోంది. ఆయనకి నిజంగా ధర్మ అంటే ప్రాణం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా ధర్మాన్ని వెనక్కి తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారు. ఆయన ఇంత అప్సెట్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ధర్మాన్ని చంపేస్తానని బెదిరించి నన్ను పెళ్లి కొప్పించడం ఆయన ఐడియా కాదు, మామీ ఐడియా అనే నా అనుమానం. అసలు ఆయనకు అదేం తెలీదేమో అనిపిస్తోంది. నిజమా? మరింకే వెంటనే ఆయనకి ఇదంతా చెప్పేసి. నాకిలా అనిపిస్తోంది కానీ అది నిజమో కాదో. మామీతో అంటే సెల్వాగారికి అంతా తెలుసు అన్నారు. నేను ఆయనతో ఉన్నన్ని రోజులే ఆయన ధర్మతో బావుంటారు, లేదంటే చంపేస్తారు అన్నారు. ఆవిడంటోంది నిజమేనేమో. ఆవిడ నిన్ను ఊరికే భయపెడుతుంది, నువ్వు సెల్వాగారితో మాట్లాడు. లేదులే ఐశ్వర్య, యాక్చువల్గా సెల్వాగారికి కోపం వస్తే పిచ్చివారిలా చేస్తారు. ఆ కోపం అంటేనే నాకు భయం. ఇప్పుడు నేనేం మాట్లాడను, ముందు ధర్మాన్ని రాని, అంతవరకు ఆయన కోపం తెప్పించకుండా సైలెంట్గా ఇక్కడే ఉంటాను. నువ్వన్నది నిజమే, ధర్మాన్ని కాల్చేసింది ఆ పిచ్చి కోపంలోనే కదా. ఇప్పుడేం మాట్లాడకు, ధర్మ కోసం వెయిట్ చేయి, అదే మంచిది. ధర్మాన్ని ఎంత మిస్ చేసుకున్నానో చెప్పలేను ఐశ్వర్య. తను త్వరగా వచ్చేయచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? నేను దయ్యాన్ని మిస్ చేసుకున్నాను. రోజు కాలేజీలో కలుస్తుంటాను, తనెంత ఇష్టమో నాకు అర్థం కాలేదు. 4 రోజులు కనిపించకపోయేసరికి ఐ మిస్ హిమ్ లైక్ క్రేజీ. కాలేజీలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు, కనీసం సరిగ్గా బాయి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇడియట్. మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో, అసలు కలుస్తాడో లేదో. నువ్వే చెప్పావుగా వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారని. అవును వస్తారు. మరొకసారి మా ఇంటికి వెళ్దామా? మీ ఇంటికా? అవును, అక్కడ అన్ని వాళ్ళ జ్ఞాపకాలే. ఒక్కసారి చూడాలనుంది. అలాగే. ఈ రాక్షసి వెళ్ళనిస్తుందా? వెళ్ళనిస్తుందిలే, రా. మామీ, నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను మామీ. వీటికా? ఎందుకు? నా వస్తువులు తెచ్చుకోవాలి. దానికి నీ వెళ్ళడం ఎందుకే? ఎవరినైనా పంపిస్తామో? వాళ్ళకి నా వస్తువులు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది మామీ? నేనే వెళ్ళొస్తాను.
త్వరగా వచ్చేస్తాను. సరే, మల్లేష్ని తీసుకుని పో. అలాగే. వచ్చారా? ఎందుకు? ఏదైనా పనుండి వచ్చారేమో. మనం వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళలేదని ఆయనకు తెలిస్తే బాగుండదు. వెళ్దాం పదా. ఎందుకు వచ్చారని అడిగితే మామికి ఏం చెప్పామో అదే చెప్దాం. నీ వస్తువులు తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్దాం. సెల్వా గారు, కీర్తన, ధర్మాకి ఫోటో అంటే ప్రాణం. దీన్ని మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరేంటిలా? నేను ఇక్కడి నుంచి కొన్ని వస్తువులు తీసుకోవాలి. సరే, వెళ్ళి తీసుకో. చూసావా, ధర్మ కోసం ఎంత బాధపడుతున్నారో. నేను చెప్పలేదు ఆయన మనం అనుకున్నంత చెడ్డవాడు కాదని. అవును కీర్తన, ఐ థింక్ ఇట్స్ ట్రూ. అయినా ఆయనతో నిజం చెప్పాలంటే భయం. ఇప్పుడిలా ఉన్నాడు, అప్పుడెలా ఉంటాడో. సరే, త్వరగా ఏదో ఒకటి ప్యాక్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే. కీర్తన, నువ్వు ఒకసారి శాంతి దగ్గరికి వెళ్ళకూడదు. ధర్మ ఎక్కడున్నాడో ఆర్కేకేమన్నా తెలిసిందేమో. నేను అడిగితే చెప్పడు. నువ్వు శాంతిని అడుగు, లేదా ఆర్కేనే అడుగు. నీతో అయినా చెప్తారేమో. అలాగే, వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. ఐశ్వర్య, నువ్వు కీర్తనకి తోడుగా వెళ్ళు. నేనా? కొంపలు అంటుకుపోతాయి. నేను దయా జర్నలిజం స్టూడెంట్స్గా నటించి ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టుగా రహస్యంగా శాంతిని కలిశాం. ఇప్పుడు కీర్తనతో కనిపించానంటే శాంతికి దయా గురించి అనుమానం వస్తుంది. రహస్యంగా కలిశారా? చాలాసార్లు. వీలైతే ఆర్కే గారికి చెప్పి శాంతిని గుడికి రప్పించి దూరం నుంచే చూసేవాళ్ళు. ఎంత బాధపడేవాళ్ళు పాపం.
నేనొక్కదానే వెళ్ళిపోతాను సెల్వగారు, ప్రాబ్లం ఏం లేదు. సరే. హలో మేడం, కీర్తి అట వచ్చారు. కీర్తియా, వెంటనే లోపలికి పంపించు. హలో కీర్తి. హాయ్ రా. కూర్చో. నీ గురించి చాలాసార్లు తలుచుకున్నాను కీర్తి, ఎలా ఉన్నావు? బావున్నాను. నేను సంతోషంగా లేనని సార్తో చెప్పినట్టున్నావుగా. అలా అనిపించింది. అదేం లేదు, ఐఎమ్ హ్యాపీ. సార్తో కూడా చెప్పాను. సెల్వస్వామి ధర్మ కోసం పేపర్లో వేయించిన ప్రకటన చూశాను. ధర్మ తిరిగి వచ్చేసుంటారనుకున్నాను, కానీ మళ్లీ ప్రకటనలు వస్తున్నాయి. అంటే ధర్మ ఇంకా రాలేదు. ఏ, సెల్వస్వామితో సమస్య ఉందనే కదా వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రావచ్చు కదా? ఏమో, ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను శాంతి. ధర్మ ఎక్కడున్నాడో సార్కి తెలుసా? తెలీదని ఆ రోజు నువ్వు అడిగినప్పుడే సార్ చెప్పారు కదా. అప్పుడు తెలీదు, ఆ తర్వాత ఏమైనా తెలుసుకున్నారా? లేదా ధర్మ సార్కి కాంటాక్ట్ చేసి తనెక్కడున్నాడో చెప్పాడా? ఏమో కీర్తి, నాతో ఏం చెప్పలేదు. కాని ధర్మ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా సార్ని మాత్రమే ఎందుకు కాంటాక్ట్ చేస్తాడు? సెల్వగారు మారారని తెలియకముందైతే సార్నే కాంటాక్ట్ చేశారు శాంతి. ఆయనంటే ధర్మకి చాలా అభిమానం, గౌరవం. ఎన్నో విషయాలు ఆయనతో డిస్కస్ చేస్తాడు. ఆయన అడ్వైస్, సహాయం తీసుకుంటాడు. నువ్వనుకున్నట్లు నిజంగా సార్కి ధర్మ ఎక్కడున్నాడో తెలిస్తే, సెల్వస్వామి మారాడని తెలిసిన వెంటనే ధర్మకి ఫోన్ చేసి చెప్పేస్తారు కదా. బిజీగా ఉండి మర్చిపోయారేమో. సరే, ఇవన్నీ మనం ఊహించుకుంటూ కూర్చోడువెందుకు? సార్ వచ్చే వరకు నువ్విక్కడే ఉండు, డైరెక్ట్గా ఆయన్నే అడుగు. ఎలాగైనా ధర్మాన్ని కాంటాక్ట్ చేయాలి. ధర్మ తిరిగి రావాలి. నన్ను ధర్మ దగ్గరికి తీసుకువెళ్ళండి, వెంటనే తీసుకువెళ్ళండి. నేను ఇప్పుడే ధర్మతో మాట్లాడాలి. నీకు ధర్మ అంటే చాలా ఇష్టం కదూ? ధర్మకు కూడా నువ్వంటే ప్రాణం. ఆ రోజు నువ్విక్కడికి వస్తున్నావని ఫోన్ చేసినప్పుడు ధర్మ సంతోషం చూడాల్సింది. మీ ఇద్దరిని చూస్తుంటే ఎందుకో నాకు. ఏంటి,